హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వాటర్ మిలన్ జెల్లీ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా ఒక ఫ్రెష్ వాటర్ మిలన్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో నేను బాక్సులుగా ఇలా కట్ చేసేసుకొని అవుట్లైన్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది ఈ వాటర్ మిలన్ చిప్ ఉంటుంది కదా, దీన్ని నేను మోల్డ్గా వాడుతున్నాను అన్నమాట. సో ఇలా మొత్తం చేసి మోల్డ్ రెడీ అయింది. పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ మిలన్ ఏదైతే ఉందో అవి మొత్తం దీంట్లో పీసెస్ వేసేసుకొని మిక్సీలో మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. సో బ్లెండ్ చేసాక ఇలా ఒక స్ట్రైనర్లో తీసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇత్తనాలంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి వాటర్ మిలన్ జ్యూస్ తయారైపోయింది. దీనిలో ఒక హాఫ్ కప్ నీళ్ళు వేసుకొని అగర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేయండి. ఇదేంటంటే ఇది చైనా గ్రాస్ అంటారు. దీన్ని మంచిగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన అలాగే పెట్టండి. నేను ఇక్కడ స్టవ్ ఏం ఆన్ చేయలేదు. ఇప్పుడు మిక్స్ అయ్యాక ఇంకొక హాఫ్ కప్ నీళ్ళు వేస్తున్నాను. మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది ఈ అగర్ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. సో మీకు రుచికి సరిపడంత షుగర్ వేసుకోండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వాటర్ మిలన్ కానీ కొంచెం స్వీట్ ఉంటుంది కదా. సో ఇది మిక్స్ అయ్యాక వాటర్ మిలన్ జ్యూస్ ఒక 2 2½ కప్స్ వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేస్తున్నాను. 2 నిమిషాలు వెయిట్ చేస్తే చాలు ఈ అగర్ షుగర్ అంతా మంచిగా ఈ జ్యూస్లో మిక్స్ అవుతుంది. మంచిగా ఇవన్నీ మిక్స్ అయిందండి. ఇప్పుడు మన వాటర్ మిలన్ మోల్డ్ ఉంది కదా, దీంట్లో మెల్లిగా పోసుకోండి. పోసేసుకొని పైన నొరగేలాగా వచ్చింది కదా, అది పక్కన పెట్టేయండి. ఒక బౌల్ మీద పెడితే మనకి బ్యాలెన్స్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక నైట్ పెట్టండి. ఫ్రీజర్ అయితే ఒక 1 అవర్ అలా పెట్టండి. సో జెల్లీ తయారైపోయింది. మెల్లిగా ఇలా కట్ చేసుకొని సర్వ్ చేయటమే. పిల్లలకైతే చాలా నచ్చదు అన్నమాట. అండ్ ఇది హెల్త్ కానీ మంచిది. మనం ఇక్కడ ఏం కలర్ కానీ ఏం ప్రిజర్వేటివ్ ఫ్లేవర్ ఏం వేయలేదు. అండ్ అగర్ హెల్త్ కానీ మంచిది, అదేం కెమికల్ అలాంటిది కాదు. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు ఇది మోల్డ్గా చేసే ఓపిక లేదంటే ఏదైనా గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కట్ చేసి తినచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.